మన చిన్నప్పటి నుంచి రకరకాలుగా కథల్లో వింటూనే ఉన్నాం. కానీ నిజమా అనే సందేహం చాలా మందిలో ఉంది. శేషనాగు ఇప్పటికీ ఉందంటే నమ్ముతారా? భూమితో ముడిపడి ఉన్న లక్షలాది సంవత్సరాల మిస్టరీ వీడింది. మనం కథలో విన్న ఆ నాగలోకం భూమిపైనే ఉంది. శ్రీ మహావిష్ణువు శేషతల్పం, శేషనాగు, సముద్ర మదనానికి ఉపయోగించిన వాసుకి సర్పం గురించి ఎన్నో పురాణాల్లో కనిపిస్తుంది. నాగుపాములకు లోకం ఉంది, అదే నాగలోకం అన్న కథలు వింటూనే ఉన్నాం. కానీ అదంతా కల్పితమని కొందరు కొట్టిపారేస్తారు. సర్పాలకు లోకమా అని ఆశ్చర్యపోయిన వారు ఉన్నారు. నాగలోకం ఇప్పటికీ గుప్తంగా ఉందంటున్నారు. లక్షల సంవత్సరాల పురాతన రాజ్యం ఇప్పటికీ ఉందనేది కొందరి నమ్మకం. లక్షల సంవత్సరాల నాటి కథలకు రుజువులు కనిపిస్తాయి. సృష్టితో ముడిపడి ఉన్న రాజ్యం భూమిపైనే ఉంది. అక్కడ ఇప్పటికీ శ్రీ మహావిష్ణువు శేషపాన్పు ఉంది. సముద్ర మదనానికి ఉపయోగించిన వాసుకి సర్పం ఇప్పటికీ కనిపిస్తుంది. కానీ ఇదంతా మీరు నమ్మకపోవచ్చు, ఇది నిజం. లక్షల సంవత్సరాల నాగలోకం ఇప్పటికీ భూమి కింద గుహలో దాగి ఉంది. మనం నాగలోకం గురించి పలుమార్లు విన్నాం. ఉందా లేదా అనే సందేహం కూడా ఉంది. శేషనాగు ఇప్పటికీ ఉందనే విషయం అక్షర సత్యం అనేది కొందరి వాదన. లక్షల సంవత్సరాల నాగలోకం ఇప్పటికీ భూమి కింద గుహలో దాగి ఉంది. గుహలో ఉన్న ఒక్కో రహస్యం మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 90 అడుగుల లోతున్న గుహ ఆనాటి రహస్యాలను బయటపెడుతోంది. లక్షల సంవత్సరాల క్రితం సర్పయాగం జరిగిన అగ్నిగుండం కూడా సజీవంగా ఉంది. ఎన్నో దేవరహస్యాలను తనలో దాచుకున్న ఆ గుహ పేరే పాతాళ భువనేశ్వర్. ఉత్తరాఖండ్లోని పితూర్ఘడ్ జిల్లాలో ఉంది. ఇక్కడే నాగలోక రహస్యం దాగి ఉంది. పాతాళ భువనేశ్వర్లోని గుహలు సాధారణమైన గుహలు కావు. లక్షల సంవత్సరాల నుంచి దేవరహస్యాలతో ముడిపడి ఉన్న గుహలివి. శేషనాగు, వాసుకి లాంటి లక్షలాది సర్పాలకు నిలయం ఈ గుహ. పాతాళ భువనేశ్వర్లో ఉన్న నాగలోకంలో శేషనాగు కోరలు కనిపిస్తూ ఉంటాయి. మహాసర్పం ఎముకలు ఈ గుహలో పరుచుకొని ఉన్నాయి. పితూర్ఘడ్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో పాతాళ భువనేశ్వర్ ఉంది. ఇక్కడే ఆ గుహలున్నాయి. ఇందులోనే శేషనాగుతో ముడిపడి ఉన్న రహస్యం దాగుంది. ఈ గుహ విశాలమైన ఓ పర్వతం కింద 90 అడుగుల లోపల ఉంది. దూరం నుంచి చూస్తే ద్వారం మాత్రమే కనిపిస్తుంది. కానీ ఇందులోకి వెళ్లటం అంత సులువు కాదు. ఇష్టధరి నాగులు, అంటే ఇష్టమైన రూపం ధరించే నాగులు కూడా ఈ నాగలోకంలో ఉండేవని నమ్ముతారు. పురాణ గాథల ప్రకారం ఇక్కడ లెక్కలేనన్ని నాగులుండేవి. ఇక్కడే లక్షలాది పాములను అగ్నికి ఆహుతి చేశారు. దీనికి సంబంధించిన యజ్ఞగుండము కనిపిస్తుంది. రాజా పరీక్షితుడి కుమారుడు భూమిపై ఉన్న అన్ని సర్పాలను ఇక్కడే అగ్నికి ఆహుతి చేసినట్లు ప్రతీతి. ఈ గుండం ఒక ఆకు ఆకృతిలో ఉంటుంది. పురాణాల్లో చెప్పబడిన నాగలోకం పాతాళ భువనేశ్వర్లో ఉన్నది ఒక్కటేనని, శివుడితో సహా 33 కోట్ల మంది దేవతలకు నిలయమనేది ప్రజల విశ్వాసం. శివలింగాన్ని కూడా ఈ గుహలో చూడొచ్చు మనం. సూర్యవంశరాజు తిరుపర్ణి త్రేతాయుగంలో ఈ గుహను కనుగొన్నట్టు స్కాంతపురాణం చెబుతుంది. ద్వాపరయుగంలో పాండవులు ఇక్కడే చివరిసారి ధ్యానం చేసి హిమాలయ పర్వతారోహణ చేసినట్లు పురాణాల్లో ఉంది. కలియుగంలో క్రీస్తుశకం 1191లో కూడా ఆదిశంకరాచార్యులు కూడా ఈ గుహను సందర్శించారు. వీటిలోని రహస్య మార్గం కైలాస పర్వతానికి చేరుకుంటుందని చెబుతారు. దీనిని బట్టి భూలోకంలోనే నాగలోకం ఉంది.